మెగాస్టార్ రీఎంట్రీ అదిరిపోవడంతో ప్రతి వాళ్ళు చిరు క్రేజ్ ని తమ సినిమాలకు ఎడిషనల్ బూస్టప్ గా వాడుకుంటున్నారు. రీసెంట్ గా డీజే ని సర్వేగంగా కంప్లీట్ చేస్తున్న అల్లు అర్జున్ ఆ వెంటనే వకంతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు. నా ఇల్లు ఇండియా అనేది క్యాప్షన్. క్యాప్షన్ ను బట్టి ఇది యాక్షన్ మిక్స్ అయిన పేట్రియాటిక్ స్టోరీ అని, బన్నీ మిలిటరీ మ్యాన్ గా కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ ఓ రేంజ్ లో ఉందని ప్రచారం జరుగుతుండగా దానికి మరిన్ని అడిషనల్ హైలైట్స్ ని యాడ్ చేసే పనిలో పడ్డాడు బన్నీ. ఈ సినిమాలో క్యామియోకి ఎక్కువ, గెస్ట్ రోల్ కి తక్కువ అనిపించేలా ఉన్న ఓ క్రూషియల్ క్యారెక్టర్ ని చిరంజీవి చేత చేస్తే బాగుంటుందని అంతా అనుకున్నారంట. ఈ ఐడియా నచ్చిన బన్నీ కూడా చిరంజీవికి విషయం ఎక్స్ప్లెయిన్ చేసి స్పెషల్ అపీరెన్స్ కోసం రిక్వెస్ట్ చేశాడట. అయితే చిరు డిసిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది అంటున్నారు. అయితే చిరంజీవి నో చెప్పడానికి రీజన్స్ ఏమీ లేవు, కాకపోతే తను చేసే క్యారెక్టర్ కోసం కరెక్షన్స్ ఏమైనా సజెస్ట్ చేయొచ్చు. సో ఏప్రిల్ 8న పూజా కార్యక్రమాలతో లాంచ్ కానున్న బన్నీ న్యూ మూవీ ఇప్పటి నుండే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలవడం ఒక రకంగా విశేషంగానే చెప్పుకోవాలి. దీనికి నేను సైట్ సార్, ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే. వాడికి హెల్ప్ చేస్తాను, వీడికి హెల్ప్ చేస్తాను అన్నా చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టేరా. నీ పిల్లాడి రేటేంటో నువ్వే డిసైడ్ చేయి, కానీ కోటి రూపాయలకి ఒక్క రూపాయి తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా.